విశాఖ జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రిలో వింతకట్టును చోటు చేసుకుంది. మదిస్థిమితం లేని వ్యక్తి వార్డుకు నిప్పు పెట్టి లోపల గడియ పెట్టుకోవడంతో మంటలు చెలరేగాయి. రాత్రి 9 గంటలకు మదిస్థిమితం లేని వ్యక్తి మరొకరిపై దాడికి పాల్పడి అడ్డొచ్చిన వారిని గాయపరిచాడు. దీంతో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తాళ్లతో బంధించి ఒక వార్డులో పెట్టారు వైద్య సిబ్బంది. దీంతో ఆ వ్యక్తి ఇలా నిప్పు పెట్టడంతో వార్డులోని రోగులు పరుగులు తీశారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3.5 గంటల ప్రాంతంలో పాడేరు జిల్లా ఆసుపత్రిలోని ఒక 10 బెడ్స్ ఉన్నటువంటి ఒక రూమ్లో కొంచెం అగ్ని ప్రమాదం జరిగింది. దానివల్ల కొన్ని బెడ్స్ ఐసీయూ బెడ్స్ కూడా 3 ఉన్నాయి, మిగతా బెడ్స్ కూడా కాలిపోవడం జరిగింది. అయితే వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాటిని మరి మంటల్ని ఆడిపోవడం జరిగింది. అయితే ఈ మంటలు ఎలాగొచ్చాయని మరి ఇక్కడ అధికారులు ఎంక్వైరీ చేస్తే ఒక పిచ్చివాడు సమ్ సైకియాట్రిక్ పేషెంట్ ఆ రూమ్లో దూరి ఆ మంటలు ఆ బెడ్స్ని కాల్చినట్టుగా ప్రాథమిక సమాచారం ఇప్పుడున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే అది ఎంతవరకు ఇదనేది మరి ప్రస్తుతం అధికారులు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మరి ఎంక్వైరీ జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి ఇక్కడ మనకు అలా జరగడం అనేది కొంచెం దురదృష్టకరం, చాలా బాధాకరం. అయితే లక్కీగా అదృష్టవశాత్తు ఆ రూమ్లో పేషెంట్లు ఎవరు లేరు, ఓన్లీ మనకు ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ కానీ మిగతా బెడ్స్ ఉన్నాయి, ఆ బెడ్స్ మాత్రం కాలిపోయాయి. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి పోలీసులు ఆ వ్యక్తిని సిబ్బంది పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఆ వ్యక్తిని మరి ఇప్పుడు సైకియాట్రిక్ పేషెంట్గా అనుకుంటున్నారు, తన్ని ప్రస్తుతం కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ పరిస్థితిని మరి ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు మిగతా సిబ్బంది కూడా మరి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపై ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. ఏదైనా ఇది జరగడం అనేది దురదృష్టకరం. ఇటువంటి ఇలాంటివి జరగకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం.